రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన ఉచిత బస్సు స్కీమ్ కు మరో ప్రాణం బలైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన నరేష్ అనే ఆటో డ్రైవర్ ఉరివేసుకుని చనిపోయాడు. నాచారంలోని దుర్గానగర్ లో అద్దెకుంటున్న నరేష్ సవారీలు లేక ఆర్థికంగా దెబ్బతిన్నాడు. దీంతో నిన్న తన ఇంట్లో ఫ్యాన్ కు ఊరేసుకుని చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది ఆటో డ్రైవర్లు తనువు చాలించారు. తాజాగా నరేష్ మరణంతో అయినా ప్రభుత్వం తమ సమస్యలపై దృష్టి సారించాలని కోరుతున్నారు ఆటో డ్రైవర్ల యూనియన్ నేతలు. చేతి కంది వచ్చిన కొడుకు బలవన్ మరణానికి పాల్పడటంతో నరేష్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యే అని ఆరోపిస్తున్నారు. రేష్, మేమిద్దరం ఆటో నడిపిస్తాము. బస్సులు ఉచిత ప్రయాణం పెట్టుట్లా మాకు దందాలు లేక మా కొడుకు రోజు పైసలు పదనాలు అయితే అని చెప్తుంటే ఎట్లనట్లు అయితే అని చెప్పినా కానీ ధైర్యం చేసుకోలేక పోయి ఉరేసుకొని చనిపోయిండు. అసలు దందాలు అయితే వదిలేవని బాధతోనే చనిపోయిండు. గవర్నమెంట్ వాళ్ళు మాకేమో ఉచిత మాకేమో సాయం చేస్తారేమో అని మేము దయచేసి అడుగుతున్నాము. నా పేరు శివకుమార్, నేను నాచారం దుర్గానగర్లో ఉంటాము. చనిపోయిన ఆయన ఆటో డ్రైవర్ మా తమ్ముడు నరేష్. ఆయన ఆర్థిక ఇబ్బందులతో చాలా అదైపోయిండు. ఆటో కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆటో ఓనర్లు ఊరికే టార్చర్ చేస్తున్నారు ఆటో కట్టమని, ఆటో కిరాయిలు కట్టమని టార్చర్ చేసి కట్టలేని పరిస్థితిలో ఉండి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేయబట్టి కిరాయిలు అవుతాలో దందాలు అవుతాలో ఏం చేయాలో ఎట్లా బతకాలో ఇంట్లో పరిస్థితులు బాగాలేక వాళ్ళు మానసికంగా గురయ్యి ఉరేసుకొని చనిపోయిండు. అన్న గాంధీ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డిక్లేర్ చేశారు చనిపోయిండని. దయచేసి మా తమ్ముడికి మా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం గవర్నమెంట్ నుంచి ఇప్పించగలరని కోరుకుంటున్నాం.